ఏం తెలుగులో హీరోయిన్లు లేరా? బాంబే నుంచి తెచ్చుకుంటారా? అంటే తెలుగులో కూడా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటే ఇక్కడ హీరోయిన్గా మీరు ఓకే చేస్తారా? ఒక మహిళగా మీరు ఏమంటారు? నరేష్ గారిని అడగండి, ఒక హామీ తీసుకొని తప్పే ఉంది దాంట్లో. మన దగ్గర కూడా చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా. ఒకటి చెప్తాను సార్, ఎవరు చెప్పినా ఇంతకు ముందు అయిన డిబేట్లో చెప్పినా ఒకటే సార్, ఇప్పుడు ఈ క్యారెక్టర్ కరాటే కళ్యాణ్ సరిపోతే కరాటే కళ్యాణ్ పెడతారు, మళ్ళీ అక్కడికే వస్తారు. అంటే లేదు సార్, క్లియర్ సార్, అది క్లియర్ గా చెప్పాలి. పొట్టి బట్టలు బాంబే వాళ్ళు వేసుకుంటారు కదా, అక్కడ తీసుకొస్తాము, డబ్బు చేసుకుంటారు సినిమా ఇండస్ట్రీ. లేదు వేసుకుంటారు, పొట్టి బట్టలు ఎందుకు వేసుకోవాలి సార్? బాపు గారి సినిమాలో ఎందుకు కప్పుకున్నారు? తెలుగు హీరోలు కనపడరా చక్కగా? అది కాదు సార్, ఇప్పుడు వచ్చే సినిమాలు పొట్టి బట్టలు వేసుకుంటున్నారు, నిండుగా చీర కట్టుకునే సినిమాలు, సొగసు చూడతారమా, ఇలాంటి సినిమాలు మీకు నాకు కనిపించట్లేదా? శతమానోపతి చూసాం సార్, కాబట్టి అలా లేదు సార్, సినిమాలో చాలా బాగుంటుంది. yes సార్, కాబట్టి మన స్టోరీస్ ని బట్టి ఆయన చెప్పినట్టుగా క్లియర్ గా ఉంది ఇప్పుడు పిక్చర్. కానీ సార్ అందరి ముందు అడుగుతున్నాం మేము కూడా, ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, లేడీ ఆర్టిస్టులు, కన్నడ నుంచి అక్కడ నుంచి డంప్ చేయొద్దు. ఈసారి మీరు ఒకటి ఏదన్నా సరే క్లియర్ గా మీరు కూడా చేస్తారని నమ్మకంతో మేము అడుగుతున్నాం. ఎందుకని ఆ మాట అడిగానంటే, చాలా మంది హీరోయిన్లు చూస్తున్నాం సార్, పట్టు చేత పట్టుకుని అవకాశాల కోసం వస్తే కృష్ణానగర్ లో ఉరేసుకుని చనిపోతున్న వాళ్ళని చూస్తున్నాం. చాలా మందిని దృష్టిలో పెట్టుకుని నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. మరి అటువంటి అమ్మాయిలకి అన్యాయం చేయదు, చేస్తారు సార్, మంచిగా అన్యాయం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్యాయం జరగదు సార్ అమ్మాయి. మా దృష్టికి ఏమొచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన, మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మీన్ సార్, మెయిన్ హీరోయిన్ కాకపోయినా ఏదో ఒక అవకాశం ఇచ్చి అమ్మాయికి ఒక సంతోషం నెలకొల్పండి ఆ మనసులో. అండి డెఫినెట్లీ ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, నేను చెప్తున్నది కరెక్ట్, చాలా ఇప్పుడు ఒక యాడ్ ఉంది, ఒక యాడ్ ఇండియా అంతా వెళుతుంది, దాంట్లో తెలుగు వాళ్ళైనా హిందీ వాళ్ళైనా ఎవరైనా కూడా ఆ యాడ్కి పర్ఫెక్ట్ ఎవరు ఉంటే వాళ్ళు షూట్ అయితే వేస్తారు. కాబట్టి కొంతవరకు మాకు ఆ కోరిక ఉంది, తెలుగు హీరోయిన్స్ని మళ్ళీ చూడాలి, సావిత్రి గారిని మళ్ళీ చూడాలి, విజయమ్మ గారిని మళ్ళీ చూడాలి, తర్వాత జమున గారిని చూడాలి, సౌందర్యం చూడాలి, గారిని చూడాలని ఉంది మాకు చూడాలి. కాబట్టి ఆ రోజులు కూడా వస్తాయని నమ్మకం మాకు. కోట శ్రీనివాసరావు గారు లాంటి మంచి విలన్ని తమ్ముడు గారిని ఓపెన్ గా చెప్తున్నాను. ఇప్పుడున్న వేరే భాష నటులు తీసుకొని డబ్బింగ్ చెప్పుకో ఆ మాటలు అర్థం కాక బదులు మన వాళ్ళు ఉన్నారు కదా అని అడుగుతున్నాం. ముఖ్యంగా లేడీస్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని ఏ మహిళకైనా ఏ చెల్లికైనా అన్యాయం జరగకుండా చూడమని నరేష్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మహిళా కమిటీ పెట్టడమే, మహిళా పెట్టడమే, ఇలాంటి ఇష్యూస్ వస్తే వాళ్ళు వాళ్ళకి ఆటోమేటిక్గా స్పందిస్తారనేటువంటి ఆశతోనే ఈ కమిటీ కూడా పెట్టారు సార్. చివరికి 1 మినిట్ టైం, మీరు అడిగిన ప్రశ్నలు మాకు మార్గదర్శకాలు అయితే అనుకుంటున్నాము, మిమ్మల్ని మేము తప్పు పట్టడం లేదు. డెఫినెట్ గా మీరు అడిగిన ప్రశ్నలకు మేము ప్రాక్టికల్ గా పనిచేసి సమాధానం చెప్తాం మా 2 ఏళ్ల టర్మ్ లో. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. మార్పు కావాలని కోరుకుంటాం, మార్పు కోసమే పనిచేస్తున్నాం, మేము మార్పు కోసమే పనిచేస్తున్నాం. ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అంటేనే మార్పు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.